ఈశాన్య ఈ వారం అతి సామాన్యంగా గడుస్తుంది. విశేష మార్పులు చోటు చేసుకుంటాయి. స్థానచలనము, విరోధములు, అనవసర కలహాలు, శిరోవేదనం మొదలగు అశుభ ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. మనోనిబ్బరంతో, దైవానుగ్రహంతో అన్నిటినీ ఎదిరించి విజయపథంలో ముందుకు సాగాలి. వ్యతిరేకతలు కనిపించినా వాటిని అనుకూలంగా మార్చుకోవాలి. చాకచక్యంతో, మాట నేర్పుతో ముందుకు సాగాలి. ఈ వారం మధ్య మధ్యలో శాంతి లభిస్తుంది. చంద్రుడు మినహా అన్ని గ్రహాలు అనుకూలంగా లేవు. కావున దైవబలాన్ని తోడుగా తీసుకొని ముందుకు సాగిపోవాల్సి ఉంటుంది. ఆది బుధ గురువారాలలో కొంత మేలుగా ఉంటుంది. ఆర్థికపరమైన చిక్కులు లేకుండా జాగ్రత్త పడాలి. హామీలు ఉండరాదు. విద్యారంగాల వారికి, ఉద్యోగస్తులకు అన్నీ అనుకూలంగా ఉన్నట్లు అనిపిస్తుంది, కానీ సమయానికి అవి ఉపయోగపడకపోవచ్చు. ఆరోగ్య విషయాల పట్ల శ్రద్ధ వహించాలి. వ్యాపార రంగాల వారికి శ్రమ ఉన్నా మంచి ప్రతిఫలం అందుకుంటారు. కళారంగాల వారికి శ్రమ, నిరుత్సాహం ఉంటుంది. సాంకేతిక రంగాల వారు ఆవేశాలను కొంత అదుపులో ఉంచుకోవాలి. కన్యారాశి వారు నవగ్రహ పూజ చేయించుకోవాలి. నవధాన్య దానం ఉత్తమం. నవగ్రహ ఆలయ ప్రదక్షిణలు మంచిది. నవగ్రహ స్తోత్ర పఠనం మంచిది.